రష్యా ఉక్రేనియన్ సరిహద్దులోని భాగాల్లో దాదాపు 150,000 మంది సైనికులను ఆ బోర్డర్ లో పెట్టింది. ఇంకా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీరు దండయాత్ర మొదలు పెడితే మేము కూడా దండయాత్ర మొదలు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. యుఎస్ఏ తో పాటు ఫ్రాన్స్, ఇంకా జర్మనీ ఇలాంటి పెద్ద శక్తులు ఎన్నో ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి తన సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోమని వ్లాదిమిర్ పుతిన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ యుద్ధ వాతావరణం? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ యుద్ధ వాతావరణానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశ్వంత్ సాయి, వెల్కమ్ టు యశ్వంత్ అప్డేట్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రస్తుత సంక్షోభానికి కారణం మరియు మూలం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినప్పటి నుంచి జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ అనేది రిపబ్లిక్ గా ఏర్పడినప్పుడు ఆ టైంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అణు ఆయుధాగారాన్ని కలిగి ఉంది. థర్డ్ వరల్డ్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ని కలిగి ఉన్నాయన్నమాట. ఆ టైమ్స్ లో యుఎస్ అండ్ రష్యాకి ఉక్రెయిన్ తో న్యూక్లియర్ వెపన్ డీల్ ఉంది. అప్పటికి రష్యా అండ్ ఉక్రెయిన్ లాంగెస్ట్ బార్డర్ ఉండడం వల్ల ఆ బార్డర్ ఇష్యూస్ అయితే కొంతవరకు ఉన్నాయి. ఆ బార్డర్ ఇష్యూస్ ని ఫ్రెండ్లీగా కొంచెం సద్దుమణిపించుకుందాం అని చెప్పేసి అనుకునేసరికి ఈ ఉక్రెయిన్ అనేది కొంత ఎక్కువ మొత్తంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కానీ కొన్ని ఆయుధాలు కానీ రష్యాకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్లీ నేచర్ కోసం. అప్పుడు ఇరువురి మధ్య పరస్పర ఒప్పందాలు జరిగినప్పుడు ఓకే, ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పి అనుకున్నారు. కాకపోతే మళ్ళీ 2014లో రష్యా యుద్ధానికి కాలు దువ్వింది. రష్యా ఏం చేసిందంటే 2014లో రష్యా క్రిమియా అనే ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్ నుంచి. అప్పటి నుంచి మళ్ళీ ఆ రెండు దేశాలు కూడా శత్రు దేశాలుగా మారిపోయాయి. కానీ అప్పటి నుంచి కొనసాగుతూ వస్తూ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ అనేది రైజ్ అయింది అని చెప్పి చూసుకునేసరికి ఇప్పుడు ప్రెసెంట్ కన్ఫ్లిక్ట్ కి కేంద్రంగా నాటో అనే సంస్థ అనేది ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఈ నాటో ఆర్గనైజేషన్ లో యుఎస్, యుకే, ఫ్రాన్స్, జర్మనీ ఇవి కాకుండా మొత్తం 30 దేశాలకు పైగా ఈ నాటో అనే ఆర్గనైజేషన్ లో ఉన్నాయి. రష్యా యొక్క ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికా ఈ నాటోలో ఉంది. ఈ నాటో సభ్యత్వం కోసం లేటెస్ట్ గా ఉక్రెయిన్ అనేది సభ్యత్వం పొందాలని అనుకుంటుంది. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం పొందడం రష్యాకి ఇష్టం లేదు. ఎందుకంటే నాటో కూటమిలో ఉక్రెయిన్ సభ్యునిగా ఉంటే ఆ కూటమి రష్యా సరిహద్దు దగ్గరగా వస్తుంది. ఇంకో పెద్ద కారణం ఏంటంటే ఏదైనా ఎక్స్టర్నల్ వార్ అంటే ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు నాటోలో ఉన్న సభ్యదేశం గాని ఆ యుద్ధంలో పాల్గొన్నట్టయితే మిగతా దేశాల నుంచి అంటే మిగతా నాటోలో ఉన్న 30 దేశాల నుంచి కూడా ఈ సభ్యత్వం ఉన్న దేశానికి సపోర్ట్ వస్తాయి. ఈ నాటోలో రష్యాకి సభ్యత్వం లేదు, ఓన్లీ మన యూరప్ దేశాలు అటు సైడ్, అందుకే నాటో అంటారు, నార్త్ అట్లాంటిక్ దేశాలు. దగ్గర దగ్గర 28 నుంచి 32 దేశాలు అనేవి ఉంటాయి. ఆ దేశాలలో యుకే, అమెరికా, ఇంకా ఫ్రాన్స్ ఈ పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇన్కేస్ రష్యా తన భూభాగం ఉక్రెయిన్ భూభాగాన్ని లాక్కోవాలని చూసుకునేటప్పుడు యుద్ధం అనేది జరిగినట్టయితే నాటోలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తాయి. ఉక్రెయిన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల 30 దేశాలు వర్సెస్ రష్యా అనేది అయిపోతుంది యుద్ధం అనేది. అప్పుడు రష్యాకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. రష్యా ఇప్పటికే 2014లో క్రిమియాని సొంతం చేసుకుంది. ఈ ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం పొందక ముందే తన ఆ భూభాగాన్ని రష్యాలో కలిపేసుకున్నట్టయితే ఎటువంటి ముప్పు రష్యాకు ఉండదని రష్యా భావించి ముందడుగు వేసింది. అదే ఉక్రెయిన్ తన భూభాగాన్ని కాపాడుకుంటూ రష్యాతో ఎక్కువ పొడవు గల బార్డర్ ఇష్యూస్ ఉండడం వల్ల అక్కడ తమ బలగాల్ని ప్రొటెక్షన్ కోసం పెట్టింది. కానీ ఇక్కడేంటంటే రష్యాకి చిరకాల ప్రత్యర్థి అయిన అమెరికా ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వడం, దీంతో వార్ అట్మాస్ఫియర్ అనేది వచ్చేసింది. ఇది ఎలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రేపటి నుంచి యుద్ధం మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళ ఆర్మీకి ఆదేశాలు ఇవ్వడంతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆర్మీ బలగాలు, యుద్ధ ట్యాంకర్లు అవన్నీ గ్రూప్ అయితే ఫామ్ అయిపోయింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 150,000 మంది సైనికులను అక్కడ బార్డర్ దగ్గర తరలించడం జరిగింది. ఇది ఎలా ఉండగా ఖచ్చితంగా తమ దేశంపై దాడి జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ద్వారా ప్రకటించడం కూడా జరిగింది. అయితే యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితి గాని బైడెన్ కూడా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా
ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడైతే అమెరికా రష్యా పరస్పరం మాట్లాడుకున్నాయని, రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకొచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఏంటని తెలియదు. కాకపోతే ఆ బార్డర్ లో అయితే హై టెన్షన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఉక్రెయిన్ కి రవాణా వ్యవస్థ తమ్మించిపోయింది, మన విద్యార్థులు అక్కడ ఉండిపోయారు, మన దేశం వల్ల చాలా మంది ఆడ ఉన్నారు. అక్కడ నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి ఆడ పోవాలన్నా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆపేశారు. అక్కడైతే అన్ని కూడా మూసివేయడం జరిగింది. ఎప్పుడైతే రష్యా సైన్యం అయితే వచ్చిందో, ఇప్పుడు కొద్దిగా రష్యా సైన్యం కొంత కొన్ని బలగాల్ని వెనక్కి తీసుకొచ్చింది అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. కానీ అది ఎంతవరకు నిజమో మనకు ఇంతవరకు తెలియదు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది శాంతియుతంగా ముగించాలని మనం కోరుకుందాం. సో ఇది రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య ఉన్న తగాదాలు కానివ్వండి, ఆ యుద్ధం యొక్క కారణాలు కానివ్వండి, ఈ మేజర్ ఇష్యూస్ వల్ల ఆ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల వీడియో అనేది బయట చేయడం, అవుట్డోర్ లో చేయడం జరిగింది. కొన్ని వాయిస్ గ్లిచెస్, వీడియో గ్లిచెస్ ఉంటే క్షమించండి, నెక్స్ట్ ఇండోర్ లో చేయడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా ఫీడ్బ్యాక్, మీ తరపు నుండి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే నేను ఏమైనా అప్డేట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.